అధికార బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం ముఖ్య లక్ష్యంగా బీజేపీ కార్యకర్త సైనికుల పనిచేయాలని మాజీ శాసనసభ్యురాలు బీజేపీ నాయకురాలు బొడిగే శోభ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండలంలో జరిగిన శక్తి కేంద్రం స్ట్రీట్ కార్నర్ సమావేశానికి బొడిగే శోభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో జరిగిన శక్తి కేంద్రం స్ట్రీట్ కార్నర్ సమావేశానికి మాజీ చొప్పదండి శాసనసభ్యురాలు బీజేపీ రాష్ట్ర నాయకురాలు శోభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించడంలో బీజేపీ కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ ఓటు ద్వారానే గట్టి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడం ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని కోరారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటుందని, దీనికి నిధులు ఇవ్వకపోగా నిధులను వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె దుయ్యబట్టారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, మానవాడ సర్పంచ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, దిశ కమిటీ సభ్యులు రామటి శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఉదాహరణ నరసింహాచారి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఐల మహేష్ కృష్ణ, మారువాడ భూత దశలు గంగాధర రమేష్ తో పాటు తిరుపతి తదితరులు హాజరయ్యారు. 36 అంటే గట్టి అంటే 40 డిగ్రీలు అయితే అసలు మనం ఇంటికి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ ఫిబ్రవరిలోనే గింత ఎండలు కొడుతున్నాయి. జర మీరు ఇళ్ళల్లో ఆ చెట్ల కింద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోగ పిండలు స్టార్ట్ అయిపోతున్నాయి. జై బీజేపీ, భారత్ మాతాకి జై, మోడీ. ప్రజా గోసా, బీజేపీ భరోసా. 119 నియోజకవర్గాలలో ప్రతి గ్రామ పంచాయతీలలో, కార్పొరేషన్ పార్టీలలో, మున్సిపాలిటీలలో ఎక్కడ ప్రజలుంటే అక్కడ ప్రజా గోసా బీజేపీ భరోసా మీటింగులు పెట్టుకుంటూ వస్తున్నాం.